ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు హాట్ 97. నమస్తే, ఎస్ఐ న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. ఆందోళన విరమించిన మహబూబ్ నగర్ మున్సిపల్ సిబ్బంది, ఇలాంటి దాడులు సహించబోమన్న కమిషనర్ సురేందర్. మున్సిపాలిటీలో హైడ్రామా, ధర్నా విరమణపై కమిషనర్తో మాట్లాడే టీఎన్జీఓ సంఘం నాయకులు. 2 రోజులు అరెస్టు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్న సంఘం నేత రామకృష్ణారావు. ప్రజావానికి తరలివచ్చిన ప్రజలు ప్రతి ఫిర్యాదును పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చే ఫిర్యాదులకు పరిష్కారాలు చూపి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అధ్యక్షతన కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫిర్యాదుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని, ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. మహబూబ్ నగర్ మండలం అంబటిపల్లి గ్రామంలో దేవాలయంలోని నవగ్రహ ప్రతిష్టకు పూజలు నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోని ఆలయాలకు 5 లక్షల నిధుల నుండి విడుదలయ్యే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం సమర్పయామి తన్మా లక్ష ప్రచోదయాత్ అక్షతం ధారయామి. వాస్తవంలో కూడా ఇప్పటి వరకు కూడా ఎదురే కానీ అంబటిపల్లి కానీ పాల్కొండ కూడా నా కాన్స్టిట్యూన్సీ లో పాల్కొండ కూడా మా ఉన్న దగ్గర ఉంటుంది, కానీ ఎక్కడుందంటే ఎవరు తెలియకుండా మీరు చూస్తారు. మీరు కూడా ఊహించారు, ఊహించిన రీతిలో డ్యూటిపల్లి ఎదిరా అంబటిపల్లి పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుంది. వీడు చదువుకున్నటువంటి యువకులు కూడా ఎవరు ఉట్టి ఎవరు కూర్చొని ఈ ఊర్లో ఉన్నారు. తొందరలోనే, అతి తొందరలోనే, నెల 2-3 నెలల్లోనే పక్కనే మనం ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు రాబోతుంది. మామూలుగా 10 తేదీల కూడా 20,000 సంపాదించుకోవచ్చు. పిల్లలు ఎక్కడైనా ఉద్యోగాలు దొరకవు, కానీ డ్యూటిపల్లి ఎదురా అమ్మటిపల్లికి మాత్రం చదువుకున్నలో కానీ చదువుకున్న కానీ చదువు దగ్గర ఉద్యోగాలు మాత్రం ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ బాంబేనో దుబాయ్ పోవాల్సిన పని లేదు, బతుకుదారికి ఎక్కడ దూరం పోవాల్సిన పని లేదు. అన్నీ కలిగి వస్తున్నాయి, అమెరికా కంపెనీలు తీసుకొస్తా ఉన్నాం. పోతే రోడ్ గురించి లాస్ట్ టైం 10 లక్షలు ఇచ్చినాం, రోడ్ 5 లక్షలు, కాంపౌండర్ 5 లక్షలు. మళ్ళీ మళ్ళా 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ పారంపర్య లోపలనే పని స్టార్ట్ చేద్దాం. మీరే పని చేసుకోండి, ఆ 10 లక్షల పని కూడా మీరు పని చేసుకోండి. వాటర్ ట్యాంక్ కూడా ఎవరికి ఎన్ని ఇచ్చినాం? ఒక్క ప్లాన్ కూడా ఉట్టి ఉండని అందరికీ ఉద్యోగాలు పెట్టిస్తా, గుర్తుపెట్టుకోండి.
ప్రతి ఒక్కరిని ఎదురుస్తా, ఎవరిని వచ్చే ఊళ్ళో కానీ నమ్మండి, మమ్మల్ని నమ్మండి. ఇవాళ గుడికి అడిగింది కదా, మా పాండవ గారు ఇచ్చిన మీరు అడిచిన ఒకటే 2 లక్షలు అయితే అన్నాడు, ఇంకా 5 లక్షల రూపాయలు నేను ఇస్తా. 5 లక్షలు తాను ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, తనతో పని చేయించుకునే బాధ్యత ప్రజలపైనే ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన ఎదిరే గ్రామంలోని సేవాలాల్ సంత్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం 4వ వార్డులో 4 లక్షల నిధులతో బాలికల రెసిడెన్సీ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మా రాష్ట్ర నాయకులు, మా జిల్లా గిరిజన నాయకులు, మా అధికారులు, మేమందరం కూడా ఒట్టిగా మనం మాట్లాడితే కాదు, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఖచ్చితంగా మనం చేయాలి. గిరిజనుల గురించి అడవులలో జీవనం గడుపుతూ ఈరోజు వరకు కూడా ఇంకా సరిగా నీళ్లు లేక, చదువు లేక ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఖచ్చితంగా చేయాలని చెప్పి మనం గత సంవత్సరం సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆ రోజు మొన్న 15 రోజుల క్రితం మనం మాట్లాడుకున్న మాటల ప్రకారం ఖచ్చితంగా ఈ నెల లోపలనే మనం కంప్లీట్ చేసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అధికారులు కూడా, మా పీడీ గారు కానీ, మిగతా ఈ గారు కానీ, వీళ్ళు కూడా వసపురగల అధికారులు కనుక వెంటనే వాళ్ళందరూ కూడా ఈరోజు 4 కోట్ల రూపాయలతో 4 కోట్ల 20 లక్షల రూపాయలతో రెసిడెన్షియల్ స్కూల్, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ని 2 కోట్ల 75 లక్షల రూపాయలతో ఈరోజు మనం పనులు ప్రారంభించుకోవడం జరిగింది. గిరిజన భవన్ కూడా ఆ రోజు అడిగిండ్రు, గిరిజన భవన్ కూడా 1 కోటి 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. మరి అవి కూడా తొందరలోనే టెండర్ పిలవాలి. ఆ హాస్టల్ పక్కనే 4 ఎకరాల ల్యాండ్ ఉంది, అక్కడ పక్కనే ఆ పక్క ప్లేస్లోనే మరి అధికారులు కూడా మీరు పర్సూ చేయండి. ఇప్పుడు నేను ఆడియోతో కూడా మాట్లాడి వెంటనే ఆ గిరిజన భవన్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గిరిజన భవన్తో పాటుగా ఇంకా అనేక రకాలుగా ఈరోజు స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేసినాం. తొందరలోనే ఆ స్టడీ సెంటర్ కూడా రావడం జరుగుతుంది. బాయ్స్ హాస్టలు, ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టలు, అదేవిధంగా గుడంబ రిహాబిలిటేషన్ కానీ అనేక రకాలుగా ఇప్పటి వరకు మా జిల్లాలో, నా నియోజకవర్గంలో 56 కోట్ల రూపాయలు గిరిజన అభివృద్ధి గురించి మేము ఖర్చు చేయడం జరిగింది. ఇంకా 14 కోట్ల రూపాయలు వివిధ రూపాల టెండర్ కావడం జరిగింది, చేస్తాం. మీరు గిరిజన సోదరులారా, మీరు ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు, మా గోవింద నాయకులు మరి సీనియర్ మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. మీ అనుభవంలో ఏనాడైనా అన్న తర్వాత ఒకే సంవత్సరంలో 2 కోట్ల రూపాయలతో మనకు పర్మనెంట్ పక్కా బిల్డింగ్లు, పక్కా ఇంత మంచి వాతావరణంలో కట్టే ఆలోచన ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు అడగగానే ఇన్ని చేస్తున్నాం, గ్రామ పంచాయతీలు కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నాం. మీరు ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. మన సేవలాల్ మహారాజ్ కూడా అడవిలో కాదు ఉండాల్సింది, టౌన్లో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలని చెప్పడం జరిగింది. అడవిలో ఎందుకున్నామంటే మనమేం ఉట్టిగా లేము అడవిలో. ఆ రోజు ఈ దేశాన్ని కాపాడడానికి అడవిలో ఉన్నాం. తాండ అంటే ఓ స్థావరం, శత్రువులను ఎదుర్కోవడానికి ఇచ్చే స్థావరమే తాండ అన్నారు. కానీ చాలామంది తాండాలలో బతుకుతారంటే ఏదో తిండికి లేక ఊరుపేట పోయి బతుకుతారని అనుకుంటారు, కానీ తిండికి లేక ఊరుపేటకు పోయి బతకలే ఈ జాతి. దేశాన్ని రచించడానికి బతికింది ఈ జాతి. స్వాతంత్ర ఉద్యమంలో కూడా
పోరాటం చేసింది ఈ జాతి. ఈ తాండాలు ఏర్పడ్డది కూడా శత్రువులను ఎదుర్కోవడానికి తాండాలకు ఏర్పడి అడవులలో ఉండి ఎండకు వానకు తడిసి ఈ దేశాన్ని కాపాడినటువంటి గొప్ప జాతి ఇది. ఖచ్చితంగా ఇప్పుడు అవసరం లేదు, మనకు శత్రువులు దాడి చేసే పరిస్థితి లేదు. అందరూ కూడా వచ్చి ఊళ్ళో ఉండాలి, మంచిగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థానంలో రావాలి. మేము ఎల్లప్పుడూ మీకు అండదండలు మావి ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. మరి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి శివశంకర్ గారు కూడా మరి మంచి వ్యక్తి, మీకు ఇవన్నీ కూడా ఏ ఆటంకాలు కాకుండా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మీరు చూస్తూ ఉన్నారు, నేను మా చైర్మన్ గారు వస్తూ ఉంటే ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడతా ఉంది. అడుగు అడుగున పైప్ లైన్లు కనబడతాయి, అడుగు అడుగున సీసీ రోడ్లు కనబడతాయి, అడుగు అడుగున హాస్టల్ కనబడతాయి, అడుగు అడుగున కరెంటు స్తంభాలకు మా లైట్లు కనబడతాయి. కనుక రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తారు. నా తెలంగాణ జిల్లా జైలు శాఖ డీజీ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ నేరరహిత తెలంగాణ సిటిజన్ ఫోరం తరపున జైలు నుండి విడుదలైన ఖైదీలకు ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నామని అన్నారు జిల్లా జైలు శాఖ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమాలు రూపొందించుకొని ఈ బంగారు తెలంగాణ నేరరహిత తెలంగాణ నిర్మాణంలో తోడ్పడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గత కొంతకాలం నుంచి జైలు నుంచి విడుదలైన ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో జైలుకు వాళ్ళు అనుకోకుండా వచ్చిన తర్వాత బెయిల్ పైన కానీ శిక్ష పూర్తయిన తర్వాత పోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే వాళ్ళకు ఈ నేరరహిత తెలంగాణ పారిశ్రామిక తెలంగాణ నవ తెలంగాణ నిర్మాణంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తూ వాళ్ళకు కూడా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాళ్ళ ఇబ్బందులు పరిష్కారం చేసుకుంటూ ఈ నూతన తెలంగాణ నిర్మాణంలో మా డీజీ వికే సింగ్ గారి యొక్క ఈ ఆలోచన విధానానికి సహకరించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. దీనికోసం సంప్రదించాల్సిన నంబర్లు రాఘవేందర్ అండ్ జగపతిరావు గారు. రాఘవేందర్ రావు గారి ఫోన్ నంబరు 9985244700. జగపతిరావు గారి ఫోన్ నంబరు 9441772772. ఎవరైతే ఈ అంశం పట్ల ఉత్సాహంగా ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు అయినా ఇద్దరిని సంప్రదించవచ్చు. వీరితో పాటు ముఖ్య విషయం ఏంటంటే మా డీజీ గారి ఉద్దేశం ప్రకారము జైలు నుంచి విడుదలైన ఎవరైనా సరే వాళ్ళకి ఏ చిన్న ఇబ్బందులున్నా ఆ జైలు సంబంధించిన వెల్ఫేర్ అధికారులు సంపాదించినట్లయితే వాళ్ళ చిన్న చిన్న సమస్యల పరిష్కారం దొరికించి ఆ తర్వాత వాళ్ళకి ఉపాధి లేకపోతే ఉపాధి కల్పించే ఆలోచనలు డీజీ గారు ఉన్నారు. దాంతోపాటుగా ఇటీవలే జైళ్ళ శాఖ డీజీ గారు మహిళలకు 2000 ఉద్యోగాలు కల్పిద్దామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా జైలుకు వచ్చి విడుదలైన తర్వాత ఎవరైనా మహిళలు తమకు ఉపాధి లేదనుకున్నట్లయితే వాళ్ళ నివాస ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకులో నెలకు 9000 రూపాయల జీతంతో వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అటువంటి ఎవరైనా ఉపాధి లేని జైలు చూడైన మహిళలు ఉన్నా కానీ వాళ్ళకు ఉపాధి కల్పించే ఆలోచన దిశగా మా డీజీ గారు కృషి చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కడైనా ఎటువంటి ఆధారం లేని మహిళలు కానీ వితంతులు ఆధారం లేని వాళ్ళు ఉన్నా కూడా మా జైళ్ళ శాఖను సంప్రదించినట్లయితే వాళ్ళకు కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకులు ఉపాధి కల్పించేందుకు మా డీజీ గారు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇది మీడియా ద్వారా తెలియజేసినది అంటే ఈ మహిళల కోసం మహిళా సాధికారతలో భాగంగా ఎందుకంటే సమాజంలో వాళ్ళకు ఉన్నత స్థాయి కల్పించే విధంగా అనాథ వృద్ధ మహిళలకు ఆదుకునే విధంగా జైలు విడుదలైన తర్వాత మహిళలకు ఆదుకునే విధంగా డీజీ గారి యొక్క ఆలోచన. సో వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఉన్న 9000 రూపాయల జీతము త్వరలో అది 12000, హైదరాబాద్లో అయితే 15000 రూపాయల వాళ్ళకు శాలరీ లభిస్తుంది అకౌంట్ ద్వారా. ఎవరైనా ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి అందరికి విజ్ఞప్తి ఏంటంటే నేను చెప్పిన ఈ రాఘవేందర్ అండ్ జగపతిరావు అనే వ్యక్తులను సంప్రదించినట్లయితే మీరు కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో నేరైత సమాజం కోసం పాటుపడుతున్నటువంటి మా డీజీ వికే సింగ్ గారి ఆశయాలకు అనుగుణంగా కలిసి రావాలని చెప్పని కోరుకుంటున్నాను. ప్రభుత్వ అనుమతులు లేకుండా పోలేపల్లి వద్ద ఏర్పాటు చేసిన కేటీఆర్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను తక్షణమే మూసివేయించి యాజమాన్యంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. గ్రామ సభలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయరాదని తీర్మానం చేసినా దాన్ని పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ అవసరాలకు తప్ప భూగర్భ జలాలు వాడరాదన్న నిబంధనలను కూడా వీరు పట్టించుకోలేదన్నారు. తక్షణమే ఈ వాటర్ ప్లాంట్ను మూసివేయించాలని కోరారు. నా పేరు కేశవాచారి. పోలేపల్లి సెజ్ పరివాహక ప్రాంతాల్లో ఏమైతున్నాయో తాండా దగ్గర పరిస్థితి చూసినట్టయితే
అదే సేమ్ ఇక్కడ ప్యూరిఫై వాటర్ మొత్తం ప్యూరిఫై చేసిన తర్వాత వచ్చే వ్యర్థ జలాలన్నీ తాండలోకి వదలడం జరిగింది. ఆ తాండలో ఉన్నటువంటి కుంటలో నీళ్లు మొత్తం స్టోరేజ్ అయిన తర్వాత ఆ నీళ్లు గ్రౌండ్ వాటర్లో ఇంప్లిమెంట్ అయ్యి బోర్లు ఏవే ఎన్ని నీళ్లు వచ్చినా కానీ పనికిరాని జలాలు మాత్రం బయటకు వస్తున్నాయి. అయితే ఇదే పరిస్థితి యాజ్టీస్గా పోలేపల్లి సర్పంచ్ మా ఊరి చెరువు దగ్గర రంగనాయకుల చెరువు అని దాదాపు 400-500 ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి చెరువు దగ్గర వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి రోజుకు 500,000 ప్యూరిఫైడ్ వాటర్, కేవలం ప్యూరిఫైడ్ వాటర్ 500,000 నీటిని కంపెనీలకు తరలించే విధంగా ఒప్పందం చేసుకొని ఎవరి అనుమతులు లేకుండా అక్కడ ప్లాంట్ను నిర్మించి ఆ వ్యర్థ జలాలన్నింటిని కూడా చెరువులోకి వదలడం ద్వారా చెరువులో ఉన్నటువంటి చేపలు కానీ మత్స్య చేపలు కానీ అలా అదేవిధంగా పశువులు తాగడానికి నీళ్లు పనికిరాకుండా అయిపోతున్న సందర్భంగా ఇటువంటి వాతావరణం తలెత్తుతుందనే ఉద్దేశంతో మేము ముందే దాన్ని ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. అది గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహిస్తే కూడా దాదాపు 90% జనాలు దాన్ని వ్యతిరేకించారు. అయినా ఇటువంటి ఆదేశాలన్నింటి కూడా వాళ్ళు బేఖాతరు చేయకుండా ప్రభుత్వం మా చేతిలో ఉందనే ఒక గట్టి నిర్ణయంతో వాళ్ళు అన్ని ప్లాంట్ను కట్టుకోవడం జరుగుతుంది, ఎంబడే నీళ్లను తరలించడం జరుగుతుంది. ఇదే విధంగా గ్రామస్తులందరం కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులో కేసు వేస్తే కూడా కోర్టు స్టే ఇచ్చినాక కూడా వాళ్ళు అదే పనిని కంటిన్యూ చేస్తూ ఆదేశాలను కూడా బేఖాతరు చేసి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి అదే విధంగా నడుపుతున్నారు. మేము ఇది ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి రావడం సందర్భం ఏంటంటే ఇప్పుడు ఇప్పటికైనా కొంచెం మీరు దయదలిచి మా గ్రామం మీద దయ ఉంచి స్పందించి ఈ యొక్క ప్లాంట్ను ఆపితే భవిష్యత్ తరాలకు జీవాన్ని ఇచ్చినట్టు వాళ్ళు అవుతారని వారిని కోరడం జరుగుతుంది. ఇప్పుడు డిప్యూటీ సర్పంచ్, పోలేపల్లి గ్రామంలో పరిశ్రమలు ఏర్పడి తీవ్ర నష్టం జరిగినది వ్యవసాయదారులకు. అలాగే మా గ్రామ సర్పంచ్ అయిన శ్రీనివాసరెడ్డి మరియు ఆయన అండదండలతో గ్రామంలో కేటీఆర్ ప్యూర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగినది. అట్లా కాదు, మీరు మేము మా సమస్య ఏంటంటే కేటీఆర్ ప్యూర్ ప్లాంట్ మీద మేము ధర్నా చేయడం జరిగినది. ఇంతకుముందు మేము ప్రజావాణిలో ఇచ్చినాము, కలెక్టర్ మేము హైకోర్టుకు పోయినాము, ఎలాంటి మాకు తీర్పు అనుకూలంగా వచ్చింది. మా సమస్య ఏంటంటే పక్కనే రంగనాయక చెరువు ఉంది, దాని పాడవుతుందని మేము పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నది. కావున మాపై దయవుంచి కలెక్టర్ గారు మా ఊరి మీద స్పందించి ఇది మాకు అనుకూలంగా తీర్పు చెప్పడం జరుగుతుంది. మహబూబ్నగర్ పట్టణంలోని టీడీ గుట్ట సమీపంలో నూతనంగా 500,000 నిధులతో యాదవుల కుల సంఘం వారికి కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. నియోజకవర్గంలోని యాదవ కులస్తుల అభివృద్ధికై కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఏది ఏమైనా ఒక్కసారి మన యాదవులందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ సమస్యలన్నీ కూడా మన కులాన్ని అంటే అన్ని కులాలను గౌరవిస్తుంది ఈ ప్రభుత్వం, అన్ని మతాలను గౌరవిస్తుంది. ఈరోజు మన యాదవులకు వస్తే గురువ యాదవుల గురించి ఏనాడు ఎవరు ఒక మాట కూడా మాట్లాడిన సందర్భం. మరి ఎన్నోసార్లు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులు సంవత్సరం తరబడి మన జాతి గురించే ఏం చేయాలి గొర్రెలు బర్రెలు అని చెప్పి కొత్త కొత్త స్కీములు రావడం, 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో నేను మాట్లాడుతూ పాలు బయట నుండి తెచ్చుకుంటున్నాం, మటన్ బయట నుండి తెచ్చుకుంటున్నాం, మా వృత్తి మా యాదవ వృత్తి అంతా పోయిందని నేను మాట్లాడినప్పుడు అప్పుడే ప్రవేశించినట్టు మా ముఖ్యమంత్రి గారు వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా పెడతా అని చెప్పి మాట ఇచ్చి దానికి మాట్లాడడం కూడా మొదలు నేనే ప్రారంభించిన. మరి ఈరోజు 5,000 కోట్ల బడ్జెట్ అత్యధికంగా మన యాదవ కుర యాదవులకు ఇచ్చిన పరిస్థితి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది మాట్లాడతారు, ఎన్నో మాట్లాడతారు, కానీ అవమానాలు మాట్లాడుతూ కనీసం మనల్ని పట్టించుకోలేదు. మనలో ఈ ఊరు నుంచి ఆదిలాబాద్ పోయి గొర్రెలు మెప్పుకుని పోయేది, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇలా అడవిలో మెప్పుకోవడానికి ఫ్రీ అడవిలో మెప్పుకోవడానికి ఫ్రీ గడ్డి, అడవులలో కూడా గొర్రెలకు మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం అడవులలో కూడా ఫ్రీగా. తర్వాత మనకు మహమ్మారు విషయానికి వస్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, పెండింగ్ ఉంది. పురుషోత్తమని కూడా అడిగిండు మా పెద్దలందరూ కూడా 4 రోజుల నుంచి మా బాలకృష్ణ అమ్మ పడుతూ ఉన్నాడు అన్న పెట్టాలి, తొందరగా స్టార్ట్ చేయాలి. ఇక్కడ దాదాపు 2,000 గజాలు ఇచ్చినాం,
పక్కన వాళ్ళకు కూడా 2 ఎకరాలు కూడా ఇచ్చినాం, వాళ్ళకు కూడా కొలిచిస్తాం. మన ఇంకా పక్కన కూడా ప్లేస్ ఉంది మనకి. ఈ 2000 గజాల్లో మీరు వెళ్ళక స్టార్ట్ చేయండి. కొత్తగా మనం యాదవులకు రూరల్ వన్ టౌన్ పోలిషన్ ముందు ఆస్తులు కట్టిస్తున్నాం. అక్కడ విలువైన ల్యాండ్ 1.5 కోట్ల రూపాయల విలువైన, 2 కోట్ల విలువైన ల్యాండు, దాదాపు 1.5 కోట్ల విలువైన ల్యాండు మొన్ననే లక్ష్మీనారాయణ కాలనీలో శాంత యాదవ్ని మా నరసింహ యాదవ్ అందరిని తీసుకుపోయి మా బాలకృష్ణ అందరూ మా లక్ష్మణ్ అందరం పోయి ఆ టెంకాయ కూడా కొట్టినాం. 10 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా చేసినాం. ఈ 10-15 రోజుల్లో అక్కడ కూడా మన యాదవులకు ఆస్తులు కూడా కట్టిస్తున్నాం. అక్కడ యాదవులకు ఆస్తులు, ఇక్కడ యాదవులకు ఇది, మళ్ళీ గొండ్యాల్లో కూడా యాదవులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మహమ్నగర్ మండలంలో కూడా యాదవులకు, తర్వాత భవ్యపల్లిలో కూడా 10 లక్షలు ఇచ్చి ఫంక్షన్ హాల్కు బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ హాల్ కూడా కట్టించడం జరిగింది. వీరన్నపేట కూడా అక్కడ కూడా ఇస్తున్నాం, వీరన్నపేట కూడా డబ్బులు ఇస్తున్నాం, కట్టిస్తున్నాం. గత వారం పాలమూరు పట్టణంలోని అశోక్ టాకీస్ వద్ద తమ సిబ్బందిపై వ్యాపారులు దాడి చేసిన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనను విరమిస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ సురేందర్ తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే పోలీసులు ఒకరిని అరెస్టు చేశారని, మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామన్న హామీనివ్వడంతో ఈ ఆందోళనను విరమించినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సురేందర్ విలేకరులతో మాట్లాడారు. తమ సిబ్బందిపై దాడి జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేయకపోవడంతో తమ సిబ్బంది ధర్నాకు దిగారని అన్నారు. అయితే పోలీసులు స్పందించి మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామని స్పష్టమైన హామీనివ్వడంతో ఈ ధర్నాను విరమించామని అన్నారు. అయితే దాడికి పాల్పడిన వారిలో ఇంకా 2 ఇద్దరిని అరెస్టు చేయవలసి ఉన్నందున వారిని కూడా అరెస్టు చేసే వరకు పాక్షికంగా ఆందోళన తెలుపుతున్నామని, తమ సిబ్బంది చేసిన ప్రతిపాదనను తాను అంగీకరించానని అన్నారు. ఉద్యోగులు భోజన విరమ సమయంలో ధర్నాతో పాటుగా నల్ల బ్యాడ్జీలు ధరించి వీధిలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చామని కమిషనర్ సురేందర్ వివరించారు. అశోక్ టాకీస్ చౌరస్తాలో గురువారం నాడు ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ తీస్తానికి మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది వెళ్ళినప్పుడు మరి మా వాళ్ళ వీధులకు ఆటంకం కలిగిస్తూ మరి వాళ్ళని దుర్భాషలాడటం, అలాగే కొంతమంది షాపు యజమానులు వాళ్ళ మీద చేజ్ చేసుకోవడం జరిగిందని అందరికీ తెలుసు. సో దానికి నిరసనగా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా గురువారం నుంచి వాళ్ళు పెన్ డౌన్ చేస్తూ ఉన్నారు. దానికి గట్టిగా ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఎవరైతే మా వాళ్ళని దుర్భాషలాడారో చేజ్ చేసుకున్నారో వాళ్ళని మరి వాళ్ళ మీద కేసు కూడా మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి మా వాళ్ళు నిరసన తెలియజేయడం, 2 డేస్ 1½ డే ఆల్మోస్ట్ పెన్ డౌన్ చేయడం కూడా జరిగింది. దానికి మరి ప్రతిస్పందనగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి దాంట్లో ఒకరిని అరెస్ట్ కూడా శనివారం నాడు చేసినామని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. మిగతా వాళ్ళని కూడా మరి త్వరలో అరెస్ట్ చేస్తాం, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేసి అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి కూడా మాకు స్పష్టమైనటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మా ఉద్యోగస్తులతోటి నేను మాట్లాడడం జరిగింది. మా వాళ్ళు కూడా కొంతవరకు కన్విన్స్ కావడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ యూనియన్లతో మాట్లాడి తదుపరి కార్యాచరణ కూడా డిసైడ్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్గా నేను కూడా చెప్పాను, జనాలకు ఇబ్బంది కావద్దు, మనం ఏదైతే డిమాండ్ చేసామో దాంట్లో పాజిటివ్గా మనకు కొంతవరకు హామీ వచ్చింది, కాబట్టి జనాలకు ఇబ్బంది కావద్దు అన్నటువంటి ఉద్దేశంతో మరి మా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఈరోజు నుంచి కూడా డ్యూటీ చేస్తామని చెప్పేసి చెప్పారు. అట్ ది సేమ్ టైం కొంత నిరసన కూడా తెలియజేస్తాము. అలాగే మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే వరకు కూడా మా యొక్క నిరసన అనేది కొనసాగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. సో ఏదైతే మరి ఈ విషయంలో మా అందరికీ మాకు మా సిబ్బందికి ఎవరైతే మద్దతుగా నిలిచారో ప్రధానంగా అన్ని సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, ఎన్జిఓస్ అయితేమి, టీజీఓస్ అయితేమి, అలాగే మా మున్సిపల్ రాష్ట్ర స్థాయి సంఘాలు అయితేమి, వారికి ఈ సందర్భంగా మా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే మున్సిపల్ సిబ్బంది ఎవరైనా సరే మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నటువంటి స్వీపర్ వరకు కూడా పనిచేసేది ప్రజల కొరకి. ప్రజల కొరకి చట్ట ప్రకారం పనిచేస్తున్నప్పుడు మా యొక్క విధులకి మీరు తోడ్పాటు అందించాలి. కానీ ఇలాంటివి చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కూడా కాదు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా మరి మాకు ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా. మున్సిపల్ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిని 2 రోజులు అరెస్టు చేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని తెలంగాణ నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, ఉపాధ్యక్షుడు చంద్రనాయకులు ప్రకటించారు. పాలమూరు పట్టణ ప్రజలకు ఇబ్బందికి రాకూడదన్న ఆలోచనతో ఈ 2 రోజుల పాటు మున్సిపల్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరమ సమయంలో తమ ఆందోళన తెలుపుతారని ఆయన ప్రకటించారు. అశోక్ టాకీస్ చౌరాస్త వద్ద మున్సిపల్ ఉద్యోగులపై దాడికి నిరసనగా 2 రోజుల పాటు ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.
దీంతో ధర్నాను విరమిస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ సురేందర్ ప్రకటించారు. అయితే దాడికి పాల్పడిన వారిలో ఇంకా ఇద్దరిని అరెస్టు చేయకుండానే ధర్నాను విరమిస్తున్నట్లుగా ఎలా ప్రకటిస్తారంటూ టీఎన్జీఓ సంఘం నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు సంఘం నాయకులు మున్సిపల్ సిబ్బందిని కలిసి చర్చలు చేశారు. ఎట్టకేలకు 2 రోజుల పాటు వేచి చూడాలని నిర్ణయం తీసుకున్నారు. గత 3 రోజుల కింద మున్సిపల్ సిబ్బంది వాళ్ళ విధి నిర్వహణలో ఉన్నప్పుడు స్థానికులు విధులకు ఆటంకం కల్పించి భౌతికంగా దాడి చేసిన సంఘటనలో గత 3-4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో మరి శనివారం రోజు రాత్రి పోలీస్ శాఖ వారు ఎవరైతే దాడి చేసిన వారిలో ఒకరిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అది ఇంకా పూర్తి స్థాయిలో అరెస్టు కానట్లు ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారికి ఇంకా అరెస్ట్ చేయడానికి ఇంకా ఒక్కరిని అరెస్ట్ చేయడం అనేది ఇంకా కొంచెం బాధ కలిగిస్తూ ఉంది. దాడి చేసిన వారిని వెంటనే అందరినీ అరెస్టు చేసే వరకు ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున మున్సిపల్ సిబ్బంది ఇటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలు విధి మా యొక్క విధి నిర్వహణలు మేము నిర్వహిస్తూనే అంటే మేము నల్ల బ్యాడ్జీలు ధరించి మా ఉద్యోగాలు మేము చేసుకుంటూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మా మున్సిపల్ శాఖ ఉద్యోగులు పనిచేస్తారు. అలాగే లంచ్ అవర్ ధర్నా మధ్యాహ్నం మాకు ఉండే 1 నుంచి 1:45 వరకు ఏదైతే లంచ్ అవర్ టైం ఉంటుందో ఆ లంచ్ అవర్లో 1 to 1:30 వరకు కూడా మేము ధర్నా చేసి మా యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. ఈ 2 రోజుల్లో ఇట్లా వాళ్ళని పూర్తి స్థాయిలో అరెస్టు చేయకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక వెంటనే జిల్లా యంత్రాంగం దీనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని గతంలో మేము గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం దాడులు జరిగిన వారిని తాత్కాలికగా ఏదో ఉపశమన చర్యలుగానే ఉంటున్నాయి కాబట్టి దీనిని పూర్తి స్థాయిలో వారి యొక్క పై అధికారులు ఒక జిల్లా అధికారులు మాట ఇచ్చారంటే ఆ మాట అమలు అయ్యేటట్లు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు జిల్లా యంత్రాంగంపై కూడా ఉంటుంది. కాబట్టి జిల్లా యంత్రాంగం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఉద్యోగస్తులకు హక్కులకు రక్షణ కల్పించాల్సిందిగా మనవి చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు అటు ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉద్యోగస్తులకు ఉండే హక్కులను మేము కాపాడుకుంటూ మా యొక్క నిరసన కార్యక్రమం కొనసాగిస్తాం. ఏదైతే గురువారం రోజు అత్యవసర సంవత్సరంలో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగుల మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని మేము శుక్రవారం నుండి సమ్మె నిర్వహిస్తూ ఉంటుండే శనివారం రోజు కేవలం కంటి తుడుపు చర్యగా A3 అంటే ముద్దాయిగా 3వ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు చూపించుకుంటూ చేసినట్టు దాన్ని ఇంకా మేము తీవ్రంగా పరిగణిస్తూ మా యొక్క ఏదైతే సమ్మె మా నిరసన కార్యక్రమం ముగించలేదు. ఖచ్చితంగా మేము నిరసన తెలియజేసుకుంటూనే అంటే మున్సిపల్ ఉద్యోగులు అంటే అత్యవసర సమస్యలు బాగా వస్తారు కాబట్టి ప్రజలకు పట్టణ ప్రజలకు ఎలాంటి ఆటంకం జరగకుండా మధ్యాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం భోజన సమయంలో మా నిరసనను తెలియజేసుకుంటూ అదేవిధంగా ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు వర్క్ టు రూల్ను పాటిస్తూనే ఈ ప్రభుత్వం మీద పోలీస్ వ్యవస్థ మీద ప్రెజర్ తేవడంలో భాగంగా మేము ఇలాంటి నిరసన కాలం తెలియజేస్తూ ఉన్నాం. మా సమ్మె మా నిరసన ముగియలేదు, అది కంటిన్యూషన్లో ఉంది. కేవలం ప్రజల యొక్క అవసరాల రీత్యా మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. 3 ముగ్గురిని ఎందుకంటే అరెస్ట్ చేసి దాడి చేసిన వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసేవారు, అది 2 రోజులు మాత్రమే వదిలిస్తా ఉన్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆందోళన విరమించిన మహబూబ్ నగర్ మున్సిపల్ సిబ్బంది ఇలాంటి దాడులు సహించబోమన్న కమిషనర్ సురేందర్. మున్సిపాలిటీలో హైడ్రామా, ధర్నా విరమణపై కమిషనర్తో మాట్లాడిన టీఎన్జీఓ సంఘం నాయకులు 2 రోజులు అరెస్టు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్న సంఘం నేత రామకృష్ణారావు. ప్రజావానికి తరలివచ్చిన ప్రజలు ప్రతి ఫిర్యాదును పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు హోటల్ 927.